సో తెలుగులోనే మాట్లాడుకుందాం, ఎంతైనా అడవి లెగసీని మనం మనం తెలుగు యాక్టర్స్ లేదు. బట్ వై థ్రిల్లర్స్ మ్యాన్ ఆల్వేస్? అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ యూ ఆర్ వాట్ ఈస్ రైట్ విత్ యూ? లైక్ ఎందుకు ఇప్పుడు క్షణం యూ కోరిట్ ఇన్ ది స్క్రీన్ ప్లే ఆర్ యూ యూ వర్క్ ప్యారలలీ అగైన్ విత్ గూఢాచారి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ లైక్ వాట్ వన్ ఆర్ టూ ఇయర్స్ మధ్యలో లైక్ అండ్ యూఆర్ నాట్ ఐ యూ నాట్ అటెంప్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రామ్ కామ్ ఫ్యామిలీ డ్రామా మాస్ మసాలా? అంటే నేను అనేది ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ జాన్రా, బట్ నేనేమన్నా అంటే ది ఐడియా ఆఫ్ థ్రిల్లర్స్ లైక్ అంటే నీకు ఎట్లా చెప్ప అంటే మన తెలుగు స్టాండర్డ్స్లో అంటే మన తెలుగుని గేజ్ చేసే ఒక పారామీటర్లో పెట్టుకుంటే దాని థ్రిల్లర్ సినిమా అంటే థ్రిల్లర్ లేదు కొంచెం ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు దాన్ని సార్ అది హారర్ హారర్ ఏ జోనర్ అంటే జోనర్ అంటారు దాని వల్ల ఏ జోనర్ అంటే ఓ జోనర్ ఏ తెలుగులో వాళ్ళు రాసినప్పుడు తెలుగు పేపర్లో జోనర్ అని రాస్తారనమాట. పోర్ట్మ్యాన్ టూ అయిపోయింది అక్కడ. క్షణం కమర్షియల్ ఇట్ డిడ్ వెల్ ఆల్సో లైక్ మీరు పెట్టిన బడ్జెట్కి లైక్ ఐ రిమెంబర్ బికాస్ దట్ వాజ్ లైక్ అంటే లైక్ 60-70 lakhs లో తీసారు కదా. బికాస్ ఓయింగ్ టు ద కాస్టింగ్ ఏ లేదు అంటే యూ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టాలెంట్స్ ఫర్ ద ఫిల్మ్ వెదర్ ఇట్ వాజ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ because I know like Gary was editing and Pulsi is like on camera in Kshanam. Yeah, the grandeur and experience is veru Ram. ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు యావరేజ్ మూవీ గోర్ ఎట్లుంటుందంటే టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయని అంటాడు. అది తెలియదు కూడా అతనికి ఏంటో టెక్నికల్ వాల్యూస్ అంటే వాడికి కూడా అర్థం కాదు. బట్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఫుల్ ఇట్లా కలర్ కలర్ఫుల్ లొకేషన్స్ సెట్స్ లైక్ అంటే ద పీసెస్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక మీరు ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మళ్ళీ కరెంట్ సిచ్యువేషన్ రాగానే ఒక సీన్ మధ్యలో దేర్ ఇస్ అన్ అబ్సల్యూట్ సైలెన్స్ బిట్వీన్ యూ అండ్ రెజీనా. లైక్ ఏంటంటే ద యూజ్ ఆఫ్ సౌండ్ ద స్పేసింగ్ అండ్ అంటే ద హోల్ ఆఫ్ సో ఇట్ ఇట్ ఫెల్ట్ రైట్ ఇన్ ప్లేస్. అంటే మేబీ అది అట్లా చూసి అని ఉంటారేమో అంటే బికాస్ హౌ మచ్ మన తెలియని ఆడియన్స్ చాలామంది చాలా వాళ్ళు కూడా దే కమ్ లిటిల్ ఎడ్యుకేటెడ్ టు థియేటర్స్ లైక్
మూడ ఓ గాడ్ హౌ మచ్ డీటెయిలింగ్ దే character was that your preference or the director's preference like three that was I think me asking and then he said yeah I think it was like because ante like see again ippudu adi ikkada maatladate it will be revealing the fact that you know you come as a police officer in the film అంటే దట్ ఎక్సలెన్సీ అంటే ఎక్సలెన్సీ ఇస్ టూ మచ్ ఆఫ్ అ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్ ఆర్ ఎనీథింగ్ బట్ ద వే ఇట్ వాజ్ అంటే దాన్ని చాలా నీట్గా మళ్ళీ ఇట్లా యూ థాట్ వెల్ థాట్ ఆఫ్ సిచ్యువేషన్ చాలా చాలా నీట్గా అవి పెట్టినట్టు చాలా అనిపించింది బట్ హౌ వాజ్ ఇట్ టు లైక్ ఇప్పుడు ఎందుకంటే మీరు రూమ్లోనే ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ దట్ వన్ సింగిల్ రూమ్ స్క్రీన్ టైమ్ ఇట్స్ ద ప్రెసెంట్ మిగతా సెట్ అది ఓకే ఓకే
అప్పుడు కూడా మేము వైజాగ్ వెళ్తాం కదా, లైక్ యాజ్ ఫ్యామిలీ మా చెల్లి అక్కడ ఉంటుంది వైజాగ్ లో. సో ఇప్పుడు కూడా ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు కూడా నీకు అడిసేసి తెలుసా వాళ్ళ
సూపర్ ఉంది నాకు ఇబ్బంది లేదు బట్ నోబడి ఈస్ గోయింగ్ టు బిలీవ్ దట్ ఐఎమ్ అ పెనీలెస్ గుంటూరు ఎల్ఐసి కట్ అవుట్ కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేది టెక్స్ట్ నంబర్ టూ అంటారు అండ్ అదే నువ్వు హిందీ సినిమాలో కాన్పూర్ లో ఎల్ఐసి ఏజెంట్ అని నమ్ముతావు బట్ ఐ డోంట్ థింక్ దట్స్ అ స్టీరియోటైప్ లైక్ ఐ యామ్ నాట్ బిల్డింగ్ ద స్టీరియోటైప్ ఇనిషియలీ లైక్ హౌ కెన్ యు కాంట్ చేంజ్ ద ఆడియన్స్ పర్సెప్షన్ సీ ఇన్స్టాగ్రామ్ మీద నేను ఫోటో పెట్టే ప్రతి రెండు పక్కన మీద సార్ నీ కలర్ అది భలే ఉంటుంది అంటే నేను పర్ఫార్మెన్స్ చేస్తూనే చేయడం పక్కన డిఫాల్ట్ డిస్కనెక్ట్ అన్నమాట సో మేబీ నేను నా యాక్టింగ్ రేంజ్ పెంచుకునే కొద్ది నా ఉంటాను బట్ కొంతవరకు ఏంటంటే యు ఆర్ లిమిటెడ్ బై ది వే యు లుక్ అంటే ఇప్పుడు నవజుద్దీన్ సిద్దికి ఒక రూమ్ లోకి వచ్చి హీఈస్ ద హాట్ హంక్ అని ఒక షార్ట్ తీసే ఉంది నవజుద్దీన్ సిద్దికి నిజంగా చాలా గొప్పగా యాక్ట్ చేయొచ్చు ఆ షార్ట్ స్లో మోషన్ బిల్డప్ ఇచ్చి సన్ గ్లాసెస్ పెట్టి అమ్మాయిలంతా అక్కడే పడిపోతున్నా అంటే నేను నమ్మ ఐ సే ఇస్ ఎ కామెడీ సీన్ ఏదో స్పూఫ్ చేస్తున్నారని నేను అడుగుతాను అదేంటంటే కొన్నిటికి కొన్ని సెట్ అవుతాయి నీకు ఒక బెనిఫిట్ ఏంటంటే యూ హ్యావ్ అ ప్రెజెంట్ ఫేస్ దట్ నువ్వు అటు ఒక మల్లెస అన్నటి రోజు చేయలేదు ఒక పెళ్లి చూపులో వేస్ట్ ఫెలో అలాగే చేయలేదు అండ్ నువ్వు నిజంగా ఆనెస్ట్ ఇమాన్దార్ బ్యాట్మెన్